ఏలూరు జిల్లా పోలవరం విద్యుత్ ఛార్జీల పెంపునకు రైతుల మోటార్లకు మీటర్లు అమర్చడాన్ని నిరసిస్తూ తేదీపై పోలవరం మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో తేదీప శ్రేణులు పోలవరం సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు బొడ్డు కృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వ కరెంటు ఛార్జీలు అడ్డుకోలుగా పెంచడంతో సామాన్య ప్రజల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. రైతులు పొలాలకు వినియోగించే విద్యుత్ కు మీటర్లు బిగించడం దారుణమని, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ మీటర్లు రైతులను మరింత అప్పుల్లోకి ముంచుతాదని, మీటర్లు బిగించడం రైతుల మెడలకు వృత్తాలు బిగించడమే అని అన్నారు. ఇది రైతులపై కక్ష సాధించే ప్రభుత్వాన్ని, రైతు కన్నీరు మన రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు పోతుల శ్రీనివాసరావు, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మంగిన కొండ, ఎస్ఎస్ఎల్ నాయకులు పిల్లి నాగరాజు, కుంచే దొరబాబు, కుంజం సుభాషిణి, పాపాలు గణపతి రత్తయ్య, పాదం ప్రసాద్, పత్తివాడ శ్రీను, ఎట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలం పోలవరం చివరి గ్రామంలో పోలవరం సబ్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ రైతులకి మీటర్లు, గృహ నిర్ వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు తరచు పెంచుకుంటూ రావటం, ఈ వైసీపీ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు బట్టి ఇప్పుడు 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. రైతులకి మీటర్లు వేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో మీటర్లు వేసినట్టయితే రైతులందరిని కలుపుకొని ఉద్యోగానికైనా తెలుగుదేశం పార్టీ పూనుకొని ఉద్యమం చేస్తాను కూడా వెనకడే విధానం చేస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి, ఆనాడు ఎన్టీ రామారావు గారు 20 రూపాయలు స్లాబ్ రేట్ పెట్టారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు, అదే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ కరెంట్ ఇచ్చాడు. మరి ఈవేళ మీటర్లు పెడతాం సమంజసమైన పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక్కసారి పునరాలోచించుకొని వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే రోజుల్లో మీరు తరచుగా ముందుగా వెళ్ళినట్టయితే ప్రతి రైతుని, ప్రతి గృహ నిర్వహణ మహిళలను కానీ దానికి సంబంధం యజమానులందరినీ తీసుకొని ఇది పెద్ద ఉద్యమం కింద చేస్తాం. హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి హెచ్చరిస్తున్నాం. మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వారికి కోరుకుంటున్నాం.